బాగుంది టీచర్. సరే మనం పాఠం పెడదామా ఇప్పుడు? ఓకే టీచర్. ఓకే టీచర్. ఎస్ ఓకే టీచర్. సరే టీచర్. ఓకే టీచర్. నేను ప్రశ్న వేసినప్పుడే మీరు ఒక్కరు రెస్పాండ్ అవ్వండి, వన్ బై వన్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వద్దు. ఒకళ్ళు సమాధానం చెప్పిన తర్వాత వింటున్నారమ్మా? తెలుగు మీడియా నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో నాకు పేర్లు చెప్పండి అమ్మా. ఎస్లిపి టీచర్. లక్ష్మీ ప్లస్ అమ్మా. ఇంకా తెలుగు మీడియం వాళ్ళేనా నాకు చెప్పేది? నెక్స్ట్ ఇంకా ఇంకా ఎవరున్నారమ్మా తెలుగు మీడియం వాళ్ళము? నాలుగును పేర్లు చెప్పారు నాకు. ఇంకా హలో సీత మహాలక్ష్మి ఉంది. సీత మహాలక్ష్మి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? మీయూక మాత్రమే మాట్లాడుతుంది. చేస్తారా ప్రసన్న? ఇప్పుడు నాకు వాళ్ళందరి పేర్లు చెప్పింది ఎవరు? ప్రసన్న టీచర్. ప్రసన్న ఏ సెక్షన్? 10th బి టీచర్. తెలుగు మీడియమే? ఎస్ టీచర్. నెక్స్ట్ ఎస్ టీచర్. ఈఎం 2 నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకసారి నాకు పేర్లు పరిచయం చేసుకోండి. ఎస్కే హమూద టీచర్. టి డింపుల్ టీచర్. తేజస్విని టీచర్. చంద్ర టీచర్. హిమబిందు టీచర్. ఇంకా నేను క్వశ్చన్ వేసినప్పుడు పాఠం విన్న తర్వాత ఈ పేర్లతో ఎవరినైతే అడుగుతానో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఎస్ టీచర్. ఎస్ టీచర్. నెక్స్ట్ 3 నుంచి ఎవరమ్మా? ఇంగ్లీష్ మీడియం 3 నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు నాకు నేమ్స్ తో పరిచయం చేసుకోవాలి ఒకసారి. శృతి టీచర్. శ్రావణి టీచర్. ఎస్ వాణి టీచర్. వాణి ఇంకా ఎవరున్నారు? నెక్స్ట్ 4 నుంచి కుమారి రాగమయ్యి టీచర్. సింధూజ టీచర్. లోక్షిత టీచర్. ఆయిషా టీచర్. మోహన సరే పాఠంలోకి వెళ్ళేటప్పుడు నియమం నిబంధన పెట్టుకు
చెప్పుకున్నాం కదా అదే అర్థమైందా నేను ఎవరి పేరు అయితే చెప్తానో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి ఓకేనా అందరూ కూడా ఒకేసారి అరిస్తే మిగతా వాళ్ళకి ప్రశ్న అర్థమవుదు నేనేం చెప్పాలి అనేది నాకు తెలియదు ఓకేనా మాతృభావన టీచర్ మాతృభావన టీచర్ కవి గారు శ్రీ గడియారం వెంకట శాస్త్రి గారు ఏ సంఘటన మీద మనం చెప్పుకుంటున్నామమ్మా కవి మనక ఏ సంఘటన గురించి వివరిస్తున్నారు స్త్రీలను గౌరవించటం స్త్రీలను గౌరవించడం గురించి ఓకే స్త్రీని ఏ విధంగా చూడాలి అంతే కదా స్త్రీని ఏ విధంగా చూడాలి కనిపిస్తుందా అంత బోర్డు ఎంత కనిపిస్తుందా కనిపిస్తుంది టీచర్ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలి స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలి ఈ పాఠం పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగేటట్టుగా ఉండాలి ఓకేనా ఓకే టీచర్ స్త్రీని ఏ విధంగా చూడాలి స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలి స్త్రీలు మనకు వాళ్ళు బయటికి వెళ్ళారన్న కాదా ఎందుకు స్త్రీలు మనకు ఆరాధ్యుల కాదా ఎందుకు ఆరాధ్యులు అయితే ఆరాధ్యులే ఎందుకు కాదు అంటే కాదు ఎందుకు సమాధానం రావాలి అర్థమైందా మా అందరం జాగ్రత్తగా వినాలి మొన్న ఎన్ని పద్యాలు చెప్పుకున్నాం రెండు పద్యాలు టీచర్ రెండు పద్యాలు రెండు పద్యాలు టీచర్ రెండు పద్యాలు రాగమయ్య ఫస్ట్ పద్యం చెప్పమ్మా 1903 రాగమయ్య ఫస్ట్ పద్యంలో రెండు కింద రెండు పాదాలు చెప్పు ఒకసారి 1903 రాగమయ్య రెండు పాదాలు చెప్పాలి ఫస్ట్ టీచర్ అణుచున్ జేవురు మీరు కనుగవోతు నస్పందితోష్టంబుతో గణహంకారముతో నట్టు దుకుట్టెతో గజ్జిల్లు నా బొన్సలే సుని జనడన్ భూయులోడే చెప్పు అంటే ఈ రోజు రుచిగా కూడా ఉంటుంది మోక్షిత
లోకితా పాట విన్నా మా పేరు చెప్పగానే ఎస్ టీచర్ అని చెప్పాలి నాకు సమాధానం చెప్పాలి నెక్స్ట్ ప్రణవి టీచర్ టీచర్ రెండు పదాలు చెప్పు రెండు పదాలు చెప్పు ఆ పద్యంలో తర్వాత రెండు పదాలు చెప్పాలి బోన్సులేసుని జూడన్ బోయిలడే గొల్వు శివుడీసిన్ గుత్తుక మింగి బోరన నవ్వారుల బంధమూర్చి గొనితేరన్ గొంచె సోందేవుని ఓకే నేను ఇప్పుడు ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాను అంటే మీరు ఫోన్ ఆన్ చేసేసి మీ పనులు మీరు చేసుకుంటున్నారు అది ఇక్కడ మాకు ఖాళీగా ఉండి చెప్పట్లేదు మీకు జ్ఞానాన్ని అందించాలని చెప్తున్నాం అర్థమవుతుందా అందించాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది కాబట్టి అందరూ కూడా ప్రతి సబ్జెక్టు ప్రతి క్లాసు చాలా ఆసక్తిగా వినండి ఈ గుడ్ ఆపర్చునిటీ మీ బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ బ్యాచ్ కి ఇవేమీ లేవు ఓకేనా ఓకే టీచర్ ఓకే టీచర్ ఓకే టీచర్ ఓకే టీచర్ ఓకే టీచర్ ఈ ప్రశ్న రాసుకున్నారా yes teacher ఓ టీచర్ yes teacher రాసుకున్నాం టీచర్ yes teacher ఓ టీచర్ నేను ఇప్పుడు పద్యం రాస్తున్నాను ఆ పద్యం మళ్ళీ చెప్పుకుందాం మా అంటే పద్యం నేను చెప్పిన మీరు మనసులో అనుకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ పద్యం చదవమని చెప్తాను మనసులో అనుకోండి నన్ను మన్నింపు సరదారి రాసుకోండి లేదు బాబా దాట రాసుకోవాలమ్మా లేని వాళ్ళు రాసుకోండి మీ చరణ ద్వంద్వము నాన మీ చరణ ద్వంద్వము నాన అంటే అర్థమేంటమ్మా మాట్లాడకూడదు కాన్స
చూసుకొని రేసిన అంతగా ఉండను పక్కన చెప్పండి మాట్లాడకూడదు అని చెప్పండి చూడండి పద్యం చూడండి మత్తే వృత్త పద్యం త్వరితుండే అతడత్తులే తొలిటి దేవా నన్ను మన్నింపు మీ సరదారును గొని తెచ్చుచో సరపసోత్సాహంబు కంజప్పే దుశ్చరితాచన లేదు లేదు భవదాజ్ఞ లంఘనోధృప్తి మీ చరణ ద్వంద్వము నాన అంచు వినిపించే సుంత శాంతించుచున్ శివాజీ అబ్బాజీ స్వామిదేవుడితో ఏమన్నాడు నిన్న పద్యంలో కోపాన్నంతటినీ కూడా శివుడు విషాన్ని గొంతుకులో ఎలాగైతే మింగాడు వింటున్నారా తన కోపాన్ని కూడా అలాగే మింగి నీవు ఎవరినైతే బందీగా తీసుకొచ్చావు వారి యొక్క బంధాలను విడిపించి వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఎవరిని ఆజ్ఞాపించాడు ఎవరు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు అప్పుడు శివాజీ ఆజ్ఞాపించిన వెంటనే అబ్బాజీ సోమదేవుడు ఏం చేశాడో ఈ పద్యంలో వివరించాడు ఎవరు వివరించారు అంటే వెంటనే ఆ రాజు తన భవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే త్వరితుండే వెంటనే భవుడు అనే పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ ఎవరో భవుడు అంటే ఎవరో రాజు టీచర్ సోమదేవుడు టీచర్ రాజు ఆ రాజు పేరు శివాజీ త్వరితుండే వెంటనే వేగముగా అతడు అత్తులే కలిపి అతడు అత్తులే పదం పద్యాల్లో పెద్ద పదాలు వచ్చినప్పుడు రెండుగా వివరించుకోవాలి అతడు ప్లస్ అత్తులే అతడత్తులే సలిపి అని విని దేవా నన్ను మన్నింపు ఈ పదాలు చక్కగా మనం రోజు మాట్లాడుకునే పదాలు ఈజీగా అర్థమవుతాయి సరళమైన భాషలోనే రాశారు కవి దేవా అంటే ఓ రాజా నన్ను మన్నింపు నన్ను క్షమించండి నేను అర్థాలు ఇక్కడే రాస్తున్నాను ఎందుకంటే కెమెరా ఈ ప్లేస్ లోనే సెట్ చేశారు కాబట్టి అటు రాయడానికి లేదు ఇటు రాయడానికి లేదు అర్థమైందా కాబట్టి మీరు వెంట వెంటనే వినాలి రాసుకోవాలి రెండు ఈక్వల్ గా జరగాలి దేవా ఓ రాజా నన్ను మన్నింపును క్షమించండి మీ సరదారును గొని తెచ్చుచో మీ యొక్క శత్రు రాజ్యమును ఉన్నటువంటి ఆ రాజును వాళ్ళని సర్దారులు అంటారు సర్దారులు నీకు అర్థమవడానికి ఎలా వెళ్ళేసి రాశాను టీచర్ పైన కనిపించట్లేదు టీచర్ పైన కనపట్లేదు టీచర్ ఓకే ఓకే కింద రాస్తాం సర్దారులు ఇలా ఈ పదాన్ని సరదారన్ అని పద్యంలో చెప్పారు సర్దారులు అర్థమైందా సరదారన్ ధ్వని తెచ్చుతో మీ యొక్క బాలికను తీసుకురావాలనే టీచర్ బోర్డు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది మళ్ళీ రీజాయిన్ అవ్వండి వెంటనే ఓకే టీచర్ ఓకే టీచర్ సరదారన్ గొని తెచ్చు
చూచు మీ యొక్క ఓకే టీచర్ నే యాతడ టులేస్ ను మన్నించు మీ సరదా చూచు సర్వ సంభు కంగా దుశ్చరితాలోచన లేదు లేదు భవత్న లంగనో దృష్టి మీ చరణ ద్వంద్వమునాన యంచు వినిపించన్ సుంత శాంతి సుజున్ ఓకే పద్యాన్ని రక్షిస్తున్నాను నాకు రేపు ఫస్ట్ పద్యం అందరూ కూడా చూడకుండా చెప్పాలి ఫస్ట్ పద్యం మనం చెప్తున్నాం కదా ఎస్ టీచర్ పాడుకుంటున్నా ప్రతి పద్యం కూడా ఇంపార్టెంట్ చదవాలి ఇప్పుడు తర్వాత పద్యంలోకి వెళ్తాము ఫస్ట్ పద్యం అంటే ఏ పద్యం అమ్మా అవును ఆ పద్యమే నాకు చూడకుండా చెప్పాలి నేను క్లాస్ ఏ పేరు పిలిచి చెప్తే అడిగితే వాళ్ళు వెంటనే అది చెప్పాలి చెప్పినట్టుగా మనసులో అనుకోండి శివరాజ అంటట మేలు ముసంపు తెరలు మృగాంబుల ఛాయలు నవ సౌదామిని పోలు నవ సౌదామిని పోలు నా యవన కాంతారత్నమున్ యవన కాంతారత్నమున్ భక్తి గౌ భక్తి గౌరవముల్ వారగా చూచి లోపలికి రమ్మ ఒకసారి వారగా చూచి పలికే మణితారత్నములు రాసుకోవాలి మణితారత్నము భవ్య హైందవ హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాత తప్పు సైలింపు మాత తప్పు సైలింపు మా ఏంటి టీచర్ భవ్య హైందవ హైందవ భవ్య హైందవ భూ జంగమ పుణ్య దేవతలు మాత తప్పు సైలింపు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇంకా బాగా వినగలుగుతారు రాయడం వినడం రెండు కూడా ఒకేసారి జరగాలి కాబట్టి టెక్స్ట్ బుక్స్ దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది చూడండి శివరాజు అంతట శివరాజు ప్లస్ అంతట పదాలు ఏమైనా అర్థం కాకపోతే విడదీసుకొని చదువుకోవాలి శివరాజు ప్లస్ అంతట శివరాజు అంతట అంటే ఆ
అబ్బాజీ సోమదేవుడు నన్ను మన్నించండి, నా మనసులో ఎటువంటి దుశ్చరిత ఆలోచన లేదు, మీ పాదాలపై ఆనా అని చెప్పగానే శాంతించాడు కదా కొంచెం శివాజీ, అప్పుడు శివరాజు అంతటా అలా చెప్పిన తర్వాత మేలు ముసుగు ధరలో, మేలు ముసుగు అంటే పూర్వం అంతఃపుర స్త్రీలు. చూడండి మీకు పాత సినిమాలో మీరు ఎవరైనా చూసినట్లయితే అంతఃపుర స్త్రీలు కొలువు కూటంలోకి వచ్చేటప్పుడు డైరెక్ట్ గా వచ్చారు, ముఖం కనబడకుండా మొత్తం అంతా కూడా తెరలో కప్పుకొని వస్తారు. Yes, teacher. మేలు ముసుగు తెరలో, మేలు అనేటువంటి ముసుగు తెర, తెర అంటే తన ముఖము కనబడకుండా ఉన్నటువంటి ఆ స్త్రీని స్నిగ్ధాంబుద ఛాయలో, స్నిగ్ధాంబుద స్నిగ్ధ అంటే మనోహరమైన, అంబుద అంటే మేఘం, స్నిగ్ధాంబుద స్నిగ్ధాంబుద ఛాయలో ఆవిడ మోము ఎలా ఉంది అంటే ఆ ముఖము మనోహరముగా, ఆ తెరలో ఆ నీడ కనబడేటట్టుగా ఉందట. ఛాయ అంటే నీడ. రాజు అంతఃపుర స్త్రీలతో మాట్లాడేటప్పుడు ముఖాన్ని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసి మాట్లాడలేరు, కాబట్టి ఆ నీడ చూసి మాట్లాడుతున్నాడట. ఆ మనోహరమైన ఆ తెర యొక్క నీడలో ఉన్నటువంటి ఆ అంతఃపుర స్త్రీని చూసి ఇంకా ఎలా ఉందంట, నవ సౌదామిని బోలు, బోలు అంటే ఇక్కడ పోలిక చెప్పాడు, పోలిక చెప్పే అలంకారం ఏంటమ్మా, ఉపమాలంకారం. ఉపమాలంకారము నవ సౌదామిని బోలు, కొత్తగా మెరుపు తీగలాగా ఉండేటువంటి ఆ స్త్రీని, నవ అంటే కొత్త అని అర్థం వస్తుంది, సౌదామిని అంటే మెరుపు తీగ. చూడండి మనకి వర్షం వచ్చినప్పుడు మెరుపు ఎలా వస్తుందమ్మా, మెరుపు ఒక్కసారిగా తడుక్కుంటూ వస్తుంది, అది ఒక్కసారిగా వచ్చి వెళ్ళిపోద్ది, మనం చూసే లోపే మాయమైపోద్ది. ఆ స్త్రీ ఎలా ఉంది అంటే నవ సౌదామిని పోలు, ఆ మెరుపు తీగ వలె ఉంది. ఆ యవన కాంతారత్నము, యవన దేశ స్త్రీ అనమాట, ఆ స్త్రీ యొక్క పేరేంటి, యవన దేశ స్త్రీ. ఆ కాంతారత్నము అంటే రత్నము వంటి కాంత, కాంత కాంత అంటే రాణి, స్త్రీ కాంత అంటే స్త్రీ, స్త్రీ టీచర్. కాంత అంటే అర్థం ఏంటి, స్త్రీ. రత్నము వంటి ఆ స్త్రీ బట్టి గౌరవములు బారాగా చూచి శివాజీ మెరుపు తీగలాగా ఉన్నటువంటి ఆ మనోహరమైన స్త్రీని భక్తి గౌరవములు బారాగా చూచి భక్తితో, అంటే భక్తితో ఎవరి దగ్గర మాట్లాడతారు, దేవుడి దగ్గర టీచర్ దగ్గర అంటే అక్కడ పూజనీయులైన వారి దగ్గర అని అర్థం రావాలి, అక్కడ పూజనీయులైన వారి దగ్గర మాత్రమే భక్తితో మాట్లాడతారు. ఇంకా ఎలా మాట్లాడారంట, గౌరవముతో వారి పలికే, వారగా అంటే అంతఃపుర స్త్రీలను ఫేస్ టు ఫేస్ అంటే
పార్టీ జరిపి అలా ఒక వారంగా చూస్తారన్నమాట. ఆ వారంగా చూసి పలికే ఏమని పలుకుతున్నాడట, వనితారత్నంబులి భవ్య హైందవ భూజన్యమా. వనితారత్నము ఇక్కడ విగ్రహ వాక్యం ఏంటి చెప్పండి. నాకు నేను రాస్తాను ఒకటి. ఈ విగ్రహ వాక్యం ఏంటి? వనితారత్నము వంటి వనిత టీచర్ వంటి వెరీ గుడ్ రత్నము వంటి వనిత. ఇక్కడ స్త్రీలందరూ కూడా రత్నాలతో సమానమైన వారు. ఈ భవ్య హైందవ భూజన్యమా, భవ్య అంటే పుట్టుక, అర్థమేంటి? భవ్య అంటే ఏంటి? పుట్టుక. పుట్టుక టీచర్ పుట్టుక. హైందవ సంస్కృతిలో, ఈ హిందూ సంస్కృతిలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ రత్నము కూడా భూజన్యమా అంటే భూమిపై సంచరించే. భూజంగమ అంటే ఏంటి? భూమిపై సంచరించే అంటే తిరుగాలే, కదలే, సంచరించేటువంటి ప్రతి స్త్రీ కూడా పుణ్యదేవతలు, దేవతలతో సమానం. మరి మామూలు దేవతలు కనుక పుణ్యము చేసుకున్న దేవతలతో సమానం. కాబట్టి మాత, మాత అంటే ఎవరు? తల్లి టీచర్. తల్లి తప్పు సైనికుని మా సేనా నాయకుడైనటువంటి అప్పాజీ సోదేవుడు చేసిన తప్పుని సైనికుని మన్నించండి, క్షమించండి. ఓకేనా? ఓకే టీచర్. ఓకే టీచర్. ఓకే టీచర్. పద్యము చదువుకున్నాము అంటే దాంట్లో సమాసం రావాలి, సంధి రావాలి, ప్రకృతి వికృతి రావాలి. భక్తి అంటే వికృతి ఏంటి? గౌరవము అంటే వికృతి ఏంటి? గౌరవము. అందరూ కూడా దీన్ని చూడాలి. శివరాజు ప్లస్ అంతటా ఏ సందమ్మ ఇది? శివరాజు ప్లస్ అంతటా ఏ సంధి? గుణసంధి టీచర్. గుణసంధి. ఉత్వసంధి టీచర్. ఉత్వసంధి ఊకి ఆకలిసింది కాబట్టి ఉత్వసంధి లేదా ఉకారసంధి. మళ్ళీ ఒకసారి చూడండి పద్యం. శివరాజు అంతటా మేలు ధరలో శివరాముల స్థాయిలో నవ సౌదామిని పోలు ఆ యవన కాంతారత్నము భక్తి గౌరవముల్ వారన చూచి పలికే వనితారత్నంబులి భవ్య హైందవ భూజన్యమ పుణ్యదేవతలు మాత తప్పు సైరింపుమి అని చెప్పగా పూజ్యనీయులు అయినటువంటి ఆ పుణ్యమైన ఆ దేవతతో రాజు తన వినయ విదేశతో భక్తి గౌరవముతో తన తప్పుని మన్నించమన్నాడు. ఇక్కడ తను రాజు అయినప్పటికీ కూడా చక్కగా తన సేనానాయకుడు చేసినటువంటి ఆ తప్పుని తన తప్పుగా అనుకొని ఆ స్త్రీ హిందూ సంస్కృతిలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా మాకు పూజనీయమైనది, గౌరవనీయమైనది, కాబట్టి ఈ తప్పును మీరు మన్నించండి అని ఆ స్త్రీ ముందు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఎవరు? శివాజీ. శివాజీ యొక్క తల్లి ఎవరమ్మా? శివాజీ తల్లి ఎవరు? మ్యామ్ వీడియో ఆగిపోయింది. శివాజీ తల్లి. శివాజీ తల్లి ఎవరు? పుతలిబాయి. జిజియాబాయి. జిజియాబాయి. చూడండి, ఒక తల్లి బిడ్డను పెంచింది అంటే అంత నైతిక విలువలతో పెంచితే ఆ రాజ్యము సుభిక్షముగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పాడి పంటలతో
నైతిక ప్రవర్తనతో చక్కని ప్రజారాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తారు. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డల్ని నైతిక విలువలతో కూడా పెంచుతూ ఉంటే ఆ దేశము లేదా ఆ రాజ్యము అంత సంతోషముగా ఉంటుంది అని దాని అర్థం. తర్వాత పద్యంలోకి వెళ్దామా? తర్వాత పద్యం శ్రేష్ట పద్యం. చాలా జాగ్రత్తగా వినండి ఈ పద్యాన్ని, మిమ్మల్ని అడుగుతాను. శ్రేష్ట పద్యము అంటే కొంచెం పెద్దదన్నమాట. దానికి కంటిన్యూస్ గా తేటగీతి గాని ఆటగలది గాని ఉంటాడు. హరిహర బ్రహ్మలం పురిటి బిడ్డలం చేసి జోల పాడిన యమధర్మరాజు పాదముంచి అదలించి పతి విచ్చగొన్న పావన చరిత్ర జగద్ధగద్ధపన మధ్యమ కులరాశిగా విహరించియున్న సాధీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవాను దయము నరికట్టి నిలుపు పుణ్యముల పంట హట్టి ఎందరో భరతాంబ ఆడు బిడ్డల మలపతి దేవతాత్వ భాగ్యములు ఓసి పుట్టి నిలు మెట్టి నిలు పెంచు పుణ్యకతులు కలరు భారతావని భాగ్య కల్పలతలు. ఇంకా శివాజీ చెప్తున్నాడు ఆ యవన దేశ స్త్రీకి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా గౌరవింపబడ్డారు అనేది కూడా ఇంకా చెప్తున్నాడు. ముందు పద్యము చదివి నేను అర్థం చెప్తాను, తర్వాత బోర్డు మీద రాస్తాను. ఏమ్మా అందరూ వింటున్నారా? వింటున్నాం టీచర్. చక్కగా పద్యాన్ని బాగా ఇష్టంగా పాడుతూ ఉంటే ఆ పద్యం ఆ క్లాస్ ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఎప్పుడో కూడా. పద్యము అంటే పద్యం లాగానే చెప్పాలి. హరిహర బ్రహ్మలం పురిటి బిడ్డలం చేసి జోల పాడిన పురంధ్రీలలామ. హరిహర బ్రహ్మలు, హరి అంటే ఎవరమ్మా? హరి శివుడు టీచర్. హరి నారాయణ టీచర్. శివుడు విష్ణు బ్రహ్మలను పురిటి బిడ్డలను చేసి వాళ్ళు ఎంత దేవుళ్ళు అయినప్పటికీ కూడా చంటి పిల్లలుగా చేసి వాళ్ళకి జోల పాడిన పురంధ్రీలలామ. ఎవరమ్మా ఆ శ్రీమూర్తి? ఎవరు పురంధరి లలామ? అదే ఆ శ్రీమూర్తి పేరేంటి? అనసూయ టీచర్. అనసూయ. మనకి పతివ్రతలు పేర్లు చెప్పగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఏంటి అంటే అనసూయ. అనసూయ ఏం చేసిందంట, దేవుళ్ళైనటువంటి మనం పూజనీయులైనటువంటి విష్ణువు శంకరుడు విష్ణువు బ్రహ్మలను చిన్న పిల్లల్ని చేసి జోల పాడినటువంటి పురంధ్రీ లలామ. పురంధ్రి అంటే స్త్రీ. నెక్స్ట్ యమధర్మరాజు పాశముంచి అదలించి పతి భిక్ష వన్న పావన చరిత్ర. యమధర్మరాజు తెలుసు కదా? యమధర్మరాజు ప్రాణాలు విడిచిన వెంటనే ఆ ప్రాణాలను తీసుకువెళ్ళేటువంటి రాజు. యమధర్మరాజు పాశము తృంచి. పాశము అంటే యమధర్మరాజు వచ్చేటప్పుడు చేతిలో ఒక పటాలాంటిది తీసుకొస్తాడు, దాన్ని పాశము అంటారు. అంటే
బావా బంధాలను విడిచిపెట్టి తీసుకువెళ్ళేటువంటి దాన్ని పాశము అంటారు. బావా బంధము కృంచి అదలించి దాన్ని కూడా లెక్క చేయకుండా పతి బిడ్డ కొన్న తన పతి ప్రాణాలను తీసుకున్నటువంటి పావన చరిత్ర. ఎవరమ్మా పావన చరిత్ర? ఎవరు? సావిత్రి టీచర్. సావిత్రి టీచర్. సావిత్రి టీచర్. సావిత్రి టీచర్. ఓకే ఓకే. జగద్ జగద్ గహన మధ్యము కుల రాశి గర్భరించేంత సావి మా తల్లి. జగద్ జగద్ గహన మధ్యమా. ఓకే. క్లాసు సమయం అయిపోతుంది, తర్వాత కింది క్లాస్ స్టార్ట్ అవుద్ది. ఈ పాఠం వినేసేయండి. మీకు రేపు పద్యం ఇచ్చాను కదా చదువు క్రమని. గగద్గహన మధ్యమ కూలరాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి. శ్రీరాముడు తన పాతి ప్రత్యాన్ని అనుమానించిన తర్వాత సీతాదేవి అగ్నిలో దూకుతుంది. దూకినా కూడా స్వచ్ఛమైన పువ్వులాగా తెల్లగా మళ్ళీ ప్రత్యక్షమైనటువంటి సాధ్వీమ తల్లి. ఎవరు? సీతాదేవి టీచర్. సీతాదేవి. నెక్స్ట్ పతి నిమిత్తము సూర్య భగవాను నరికట్టి నిలుపు పుణ్యముల పంట. ఇంకొక పతి వ్రత గురించి చెప్తున్నారు. పతి నిమిత్తము. పతి అంటే ఎవరు? భర్త ప్రాణాల నిమిత్తము. అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు అంటే తన భర్త ప్రాణాలు పోతాయని తెలుసుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఆ సూర్య భగవాను యొక్క ఉదయాన్నే అరికట్టింది. అంటే సూర్యుని ఉదయించకుండా ఆపు చేసినటువంటి పుణ్యముల పంట. ఎవరంట ఆ స్త్రీమూర్తి? సుమతి. సుమతి టీచర్. సుమతి. ఇప్పుడు మనకి పద్యంలో నలుగురు పేర్లు విన్నాం. ఎవరెవరు? అనసూయ. 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 సావిత్రి. సీత. సుమతి. 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 అలాంటి స్త్రీమూర్తులు జన్మించినటువంటి ఈ పుణ్య భూమిలో నీవు కూడా జన్మించావు. పట్టి ఎందరో భరతాంబ ఆడు బిడ్డల మల. అలాంటి భరతాంబ అంటే భరత మాతకు ముద్దు బిడ్డలైనటువంటి ఈ స్త్రీలు ప్రతి దేవతాత్మ భాగ్యములు పోసి ఎంతో అదృష్టానికి మోచుకొని పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు పెంచు పుణ్యపతులు కలరు. వారు పుట్టినటువంటి పుట్టినింటికి మెట్టినీళ్ళు అంటే అత్తగారింటికి కూడా పుణ్యాన్ని సంపాదించి పెట్టారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అటువంటి వారు భారతావని భాగ్య కల్పలతలు. భారతదేశంలో అవని అంటే భూమి. ఈ భూమిపై జన్మించినటువంటి ఈ స్త్రీలు భాగ్యాన్ని తెచ్చేటువంటి కల్పలతలు. కల్పవృక్షముతో సమానము. అంటే కల్పవృక్షము అంటే ఎవరు? ఏంటమ్మా కల్పవృక్షము అని విన్నా కదా, దాని అర్థం ఏంటి? కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతా వృక్షం. అలాంటి పూజనీయులు గౌరవప్రదమైనటువంటి స్త్రీలు. కాబట్టి మా దేశంలో స్త్రీలు ఎప్పుడూ కూడా పూజింపబడతారు అని చెప్తున్నారు. ఎవరు? శివాజీ. ఆ దేశ స్త్రీ ఏ దేశ స్త్రీ అమ్మా? పేరేంటి? యవన దేశ స్త్రీ చెప్పుకున్నాం ఇందాక పద్యం. భారతావని విడదీయండి అమ్మా.
సరిగ్గా చూడాలి. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. పుట్టినా ప్లస్ ఇల్లు అకార